చూడండి ఫ్రెండ్స్, మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్కి సంబంధించి ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. వీటికి ఏంటంటే ఎగ్జామ్ అనేది ఏమీ ఉండదు, మెరిట్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. శాలరీ కూడా ఏంటంటే చాలా వరకు కూడా బాగుంటుంది. వీటికి సంబంధించి ఉన్నటువంటి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందులో ఒక్క చిన్న విషయం, మీరు తెలుగు కాంపిటేటివ్ .com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా తెలుగులో ప్రిపేర్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా మీరు జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. ఓకే, అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ పోస్ట్కి మీలో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 10వ తారీఖుగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే చాలా రోజుల వరకు కూడా మీకు టైం అనేది ఉంది. ఈ సంస్థ అనేది ఏంటంటే మనకి రాజేంద్ర నగర్ హైదరాబాద్కి సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి మొత్తం పోస్టుల సంఖ్య విషయానికి వస్తే మొత్తం మనకి ఏంటంటే 510 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అయితే దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ చాలా వరకు కూడా మనకి విభాగాలు అనేవి ఇవ్వడం జరిగింది. పోస్టుల విషయానికి వస్తే మనకి ఇక్కడ చూడండి, మొదటిది వచ్చేసి స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, అంటే ఏంటంటే రాష్ట్ర కార్యక్రమ సమన్వయకర్త, ఇవి వచ్చేసి మనకి 10 ఉన్నాయి. తర్వాత మనకి ఏంటంటే యంగ్ ఫెలో, ఇది వచ్చేసి మనకి 250 పోస్టులు ఉన్నాయి. తర్వాత మనకి కస్టర్ లెవెల్ రీసోర్స్ పర్సన్, 250 పోస్టులు అనేవి ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఏంటంటే మనకి వేకెన్సీస్గా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ పోస్టులకి సంబంధించి అర్హతల విషయానికి వస్తే మనకి ముందులో ఉన్నటువంటి ఈ యొక్క స్టేట్ ప్రోగ్రామర్ ఈ పోస్టులకి సంబంధించి ఏమంటున్నారంటే, ఇక్కడ మనకి పీజీ సంబంధిత సెక్షన్లో పూర్తి చేసి ఉండాలి, హిందీ యొక్క పఠనం అంటే ఏంటంటే మీకు చదవడం రాయడం అవన్నీ కూడా వచ్చి ఉండాలి, సంబంధిత అనుభవంతో ఇంగ్లీష్ అని చెప్పి మనకి నోటిఫికేషన్లో ఇచ్చారనమాట. ఇదేంటంటే మనకి స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్కి ఈ అర్హత అనేది ఇచ్చారు. తర్వాత ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో యంగ్ ఫెలో, ఈ పోస్టులు కూడా మనకి ఇదే అర్హత అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత మనం చూసుకుంటే క్లస్టర్ లెవెల్ రీసోర్స్ పర్సన్, క్లస్టర్ లెవెల్ రీసోర్స్ పర్సన్ ఈ పోస్టులకు సంబంధించి ఏమంటున్నారంటే, ఏదైనా డిగ్రీ హిందీ యొక్క పఠనం అంటే చదవడం అదేవిధంగా రాయడం సామర్థ్యం అనేది ఉండాలి, అనుభవంతో ఇంగ్లీష్ అని చెప్పి మనకి ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, అయితే ఇవేంటంటే నేను ఈ అర్హతలు అనేవి మీకు ర్యాండమ్ గా చెప్పాను. ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు కావాలంటే నోటిఫికేషన్ చూసుకోవచ్చు. అయితే చూడండి, ఈ పోస్టులకు సంబంధించి మీకు జీతం అనేది ఎలాగుంటుందంటే, మొదట చెప్పినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఏంటంటే రాష్ట్ర కార్యక్రమ సమన్వయకర్తకి యంగ్ ఫెలోకి మీకు 55,000-35,000 శాలరీ ఉంటుంది. క్లస్టర్ లెవెల్ రీసోర్స్ పర్సన్ ఈ పోస్టులకి సంబంధించి 12,500 వరకు కూడా మీకు శాలరీ అనేది ఉంటుంది. ఎంపిక అనేది ఏంటంటే మెరిట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఓకే, ఇదేంటంటే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ సంబంధించి ఎన్ఐఆర్ డిపిఆర్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇక్కడ అప్లై అయినా అని కనబడుతుంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి. మరో విషయం ఏంటంటే తప్పనిసరిగా మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.